మీడియా మిత్రులకు తెలియజేయనది ఏమనగా, ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో పద్మశాలి టౌన్షిప్ వెంచర్ ఓల్క్స్ వ్యాలీ స్కూల్ పక్కన ఖాళీ స్థలంలో ఒక వ్యక్తి మొహమ్మద్ రహీం, సన్ ఆఫ్ మొహమ్మద్ ఇజాద్, వయసు 28 సంవత్సరాలు, వృత్తి బ్యాంగిల్స్ బిజినెస్, నివాసం ఫరూక్ నగర్, షాద్ నగర్, రంగారెడ్డి జిల్లా, స్వస్థలం మొయిన్ నగర్ విలేజ్, ఫరూదాబాద్, యూపీ. వ్యక్తి దగ్గర 44 గ్రాముల చరస్ నల్లమందు లభించింది. అట్టి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో పద్మశాలి వెంచర్లో ఉండగా పోలీసు వారు పట్టుకున్నారు. అట్టి వ్యక్తిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసు వారు కేసు నమోదు చేసుకోవడం జరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి నల్లమందు గంజాయి కేసులో ఉన్నట్లయితే వారిపైన పీడి యాక్ట్ వేసి పోలీసు వారు జైలుకు తరలించనున్నారు. మిత్రులకు తెలియజేయనది ఏమనగా, ఈరోజు సాయంత్రం 4 గంటల సమయంలో పద్మశాలి టౌన్షిప్ వెంచర్ ఓల్క్స్ వ్యాలీ స్కూల్ పక్కన ఖాళీ స్థలంలో ఒక వ్యక్తి మొహమ్మద్ రహీం, సన్ ఆఫ్ మొహమ్మద్ ఇజాద్, వయసు 28 సంవత్సరాలు, వృత్తి బ్యాంగిల్స్ బిజినెస్, నివాసం ఫరూక్ నగర్, షాద్ నగర్, రంగారెడ్డి జిల్లా, స్వస్థలం మొయిన్ నగర్ విలేజ్, ఫరూదాబాద్, యూపీ. వ్యక్తి దగ్గర 44 గ్రాముల చరస్ నల్లమందు లభించింది. అట్టి వ్యక్తి అనుమానాస్పద స్థితిలో పద్మశాలి వెంచర్లో ఉండగా పోలీసు వారు పట్టుకున్నారు. అట్టి వ్యక్తిని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నాడు. పోలీసు వారు కేసు నమోదు చేసుకోవడం జరుగుతోంది. భవిష్యత్తులో ఇలాంటి నల్లమందు గంజాయి కేసులో ఉన్నట్లయితే వారిపైన పీడి యాక్ట్ వేసి పోలీసు వారు జైలుకు తరలించనున్నారు.